మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వాహనాలతో తాళ్లతో కట్టి లాకెళ్తూ రామాయంపేటలో బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. సామాన్యులు, మధ్యతరగతి వారు పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరను తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ పై ధరను తగ్గించి సంబంధించిన రాష్ట్రం వాటా కూడా తగ్గించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ను తగ్గించకుండా నాటకాలు ఆడుతుందని అన్నారు. అటు రైతులపై, ఇటు వాహనధారులపై పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ రామాయంపేట మండల అధ్యక్షుడు శివరాం, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, చింతల శేఖర్, వేముల రమేష్, దిలీప్ కుమార్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రామాయపేట మండలంలో ఈ యొక్క పెట్రోల్ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని చెప్పేసి రామాయపేట మండల భారతీయ జనతా పార్టీ శాఖ మండల అండ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి మా భాజపా నుంచి చేయడం ఏంటంటే, ప్రతి సభలో చెప్తారు, ఏమని చెప్తారంటే తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం చెప్తుంది కేసీఆర్ సీఎం గారు. అదే మేము చెప్తున్నాం ఏంటంటే, యావత్ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించినప్పుడు మీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తగ్గించదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రేపో మాపో ఈ ఆర్టీసీ బస్సు పై రేట్లు పెంచుతారట. పెంచుతుంది తప్ప కనీసం ధనిక రాష్ట్రం చెప్పే దించాల్సిన బాధ్యత లేదా అన్ని రాష్ట్రాలు తగ్గిస్తాయి తగ్గించరా అంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రజల మీద పక్షపూరితంగా ఈరోజు రేట్లు పెంచడం అనేది ఎంత బాధాకరమనేది దారుణం అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు తగ్గించే నేడలా తగ్గకపోతే తగ్గించకపోతే మాత్రం రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రజలు, తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ చేయించేయబడుతుంది మాట. నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ నెల 5వ తేదీన దేశ ప్రజలను ఉద్దేశించి దీపావళి సందర్భంగా పెట్రోల్ పైన 5 రూపాయలు, అదేవిధంగా డీజిల్ పైన 10 రూపాయలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. దాంతో 25 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై డీజిల్ పై సుంకాన్ని తగ్గించడం జరిగింది. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఇంతవరకు 2015లో రెండు సార్లు ఈ యొక్క సుంకాన్ని పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతి ఎన్నికల్లో సిలిండర్లు పెట్టుకొని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ సామాన్యుల పైన కేంద్ర ప్రభుత్వం భారం వేస్తుంది అని చెప్పేసి, పెట్రోల్ డీజిల్ను పెరిగిన భారం కేవలం కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి నిందలు వేస్తూ ఈరోజు వరకు కూడా ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రచారం చేశారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, మీరెందుకు తగ్గిస్తలేరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులను, అదేవిధంగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న జీఎస్టీ కౌన్సిల్లో స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే 68 రూపాయలు పెట్రోలు, 74 రూపాయలు